వెల్కమ్ టు టీవీ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తయింది రెండు రాష్ట్రాల మధ్య సమస్యలకు పరిష్కారం లభించలేదు ఇరు రాష్ట్రాల ఎవరి ప్రయోజనం వారు కోరుకోవడంతో సమవుజ్జికి పరిష్కారం లభించడం లేదు గత పదేళ్లుగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం షీలా బిడే కమిటీ సిఫారసులో భాగంగా కేంద్ర హోంశాఖ దగ్గర ముప్పై ఒకటి సార్లు సమావేశాలు జరిగాయి ఆయన వాదనలు వినటం తప్ప కేంద్రం చేసిందేమీ లేదు ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం లేఖ రాయక సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశ నిర్వహణకు ఓకే చెప్పారు ఈ నెల ఆరున ప్రజాభవన్ లో ఈ సమావేశం జరగనుంది ఇక దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సచివాలయంలో హై లెవెల్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు గతంలో ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయ పరిష్కారం కోసం రెండుసార్లు సీఎంలు భేటీ అయ్యారు కృష్ణా గోదావరి జలాల పంపకాలపై కేసీఆర్ చంద్రబాబు ఓసారి సమావేశం కాగా ఏపీ తెలంగాణ మధ్య ఉన్న అన్ని సమస్యలపై మరోసారి చర్చించేందుకు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు మరోసారి ఇరు రాష్ట్రాల సీఎస్ల స్థాయిలో ఓసారి భేటీ జరిగింది అయినప్పటికీ సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభించలేదు ఆంధ్రప్రదేశ్ అవతరణ నుంచి విభజన వరకు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన ఆర్థిక మానవ అభివృద్ధి మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన కంపెనీలు కార్పొరేషన్లు ఉమ్మడి సంస్థల కిందకి వస్తాయి వీటి గురించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులోని తొమ్మిది పది స్కెడ్యూల్ పేర్కొన్నారు తెలంగాణ నుంచి ఏపీకి భారీగా నిధులు రావాల్సి ఉందని తాజాగా ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి సుమారు ఐదు వేల నూట డెబ్బై కోట్లు రావాలని ఆయన తెలిపారు రెండు రాష్ట్రాలకు సంబంధించి సుప్రీం హైకోర్టులో కేసులు ఉన్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు వేల కోట్ల ఆస్తులున్న సంస్థల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఇంకా కొనసాగుతుందని ముఖ్యంగా తొమ్మిది పది స్కెడ్యూల్లో ఉన్న సంస్థల విషయంలో విభజన సమస్యలు కొలిక్కి రావడం లేదని ఆయన చెప్పారు రెండు రాష్ట్రాల జనాభా ప్రతిపాదికన ఆస్తులు అప్పులు పంచుకోవాల్సి ఉంటుందని పునర్విభజన చట్టంలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు కానీ ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రంలో ఉండాలని తెలంగాణలోని కొత్త ప్రభుత్వం అంటుందని మంత్రి తెలిపారు సమస్యలన్నీ త్వరగా పరిష్కారం కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎన్పి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఉమ్మడి రాజధానిగా గత పదేళ్లుగా హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్ఎండ్పీ భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన ప్రక్రియపై చర్చించారు ఆర్ఎన్బి పరిధిలోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ మినిస్టర్ క్వార్టర్స్ ఆదర్శనగర్ బషీర్బాగ్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల నివాస సముదాయాలు మంజీరా అతిథి గృహాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన పూర్తి వివరాలను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఇక చివరిసారిగా ప్రగతి భవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగింది రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఎనిమిదిన నా ప్రగతి భవన్లో జరిగిన ఈ భేటీలపై పలు అంశాలపై సుమారు ఐదు గంటల పాటు చర్చించారు ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పాటు నది జలాల మధ్య కేసీఆర్ జగన్ల మధ్య కీలక చర్చ జరిగింది విభజన సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం చూపాలని అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించుకొని ఇరు రాష్ట్రాల పచ్చగా కలకల్లాడమే లక్ష్యమని అప్పటి కేసీఆర్ జగన్లు స్పష్టం చేశారు అప్పట్లో కేసీఆర్ కృష్ణా గోదావరి నీటి జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కృష్ణా జలాల నీటి లభ్యత తక్కువ ఉన్న కారణంగా గోదావరి నీటిని తరలించాలని నిర్ణయించారు దీనికి సంబంధించిన నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఇక అప్పటి నుంచి ముఖ్యమంత్రుల సమావేశం జరగలేదు దీంతో ఇప్పుడు జరగబోయే సమావేశం కీలకంగా మారింది ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని శాఖలతో సమావేశమయ్యారు ఇన్ని ఏళ్లుగా ఉన్న విభజన సమస్యలు వారి పరిష్కారానికి ఉన్న అవకాశాలు ఆ మేరకు చేయాల్సిన ప్రతిపాదనలపై ముఖ్య కార్యదర్శులతో రేవంత్ చర్చించారు విభజన చట్టంలో భాగంగా కొన్ని భూములపై ఇరు రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి వీటిలో హౌసింగ్ బోర్డ్ డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్ భూములు ఉన్నాయి దీనికి ఏపీలోని విశాఖపట్నంలో కొంత భూమి ఉంది దీనిపై ఇరువురు సీఎంల భేటీలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఇక చంద్రబాబు రేవంత్ల భేటీని ప్రొఫెసర్ కోదండరామ్ స్వాగతించారు తమ తమ రాష్ట్రాల గురించి ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించడం శుభ అన్నారు భేటీతో ఏపీ విభజన అంశాలపై ఓ పరిష్కారం లభిస్తుందని చెప్పారు ఇక కృష్ణ గోదావరి జలాల మధ్య ఇరు రాష్ట్రాల మధ్య కొద్ది వివాదాలు ఉన్నాయి రెండు రాష్ట్రాల విద్యుత్ బకాయిలు ఉద్యోగుల బదిలీల సమస్యలు ఉన్నాయి పోలవరం బ్యాక్ వాటర్ విషయంలోనూ పలు సమస్యలు ఉన్నాయి వీటన్నింటినీ ఎలా పరిష్కరించాలని రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది అలాగే భద్రాచలం దగ్గర ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను వెనక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది గ్రామాలపై ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు విలీనమైన ఏడు మండలాల సంగతి తేల్చాకే మిగతా విషయాల గురించి మాట్లాడాలని ఈ విషయంలో రేవంత్ వైఖరి ఏంటో చెప్పాలని హరీష్ కోరారు అయితే కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఈ ఏడు మండలాల జోలికి పోదలుచుకోలేదు పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీలో కలిపిన ఏడు మండలాలు తెలంగాణవి కావు అని అప్పటి సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు దీంతో ఆ సమస్య తీరిపోయిందని అంతా అనుకున్నారు ఏపీలో జిల్లాల విభజన చేసినప్పుడు కూడా తెలంగాణ నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదు కానీ జిల్లాల పునర్విభజన తర్వాత విలీన మండలాల్లోని ప్రజలకు పాలనాపరమైన సమస్యలు ఎలా ఉంటాయో తెలిసి వచ్చింది దీంతో తమను తిరిగి తెలంగాణలోనే కలపాలని ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు ఎన్నికల ముందు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా ప్రజల సమస్యలను అర్థం చేసుకొని ఏడు విలీన మండలాలను తెలంగాణలో కలిపేందుకు పోరాడుతామని హామీ ఇచ్చింది ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతుండటంతో ఈ అవకాశం ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణలో కలిపితే చాలు అని అంటున్నారు ఎటపాక గుండాల పురుషోత్తపట్నం కన్నాయిగూడెం పిజుకలపాడు ఇవి ప్రభుత్వం చెబుతున్న ఐదు ఊళ్ళు అయితే ఈ ఐదు ఊళ్ళు కావు గ్రామ పంచాయతీలు ఈ ఐదు గ్రామ పంచాయతీ పరిధిలో ఇరవై గ్రామాలు ఉన్నాయి ఇక్కడ పదివేల జనాభా ఉంది ఈ ఇరవై గ్రామాల ప్రజలు తమను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలపాలని కొన్నేళ్లు పోరాటం చేస్తున్నారు ఈ ఊళ్ళు అన్ని భద్రాచలంకి దగ్గరగా ఉన్నాయి ప్రభుత్వ పరంగా భద్రాచలం వెళ్తే పని అయిపోతుంది ఐటిడిఏ జిల్లా స్థాయి అధికారులంతా భద్రాచలంతో అందుబాటులో ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు పాలనా కేంద్రానికి వెళ్ళాలి సుమారు రెండు వందల కిలోమీటర్లు దూరం వెళ్ళాలి కలెక్టర్ ఆఫీస్కు వెళ్లాలంటే రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు ఆర్జీఓ కు వెళ్ళాలి ఇప్పటికే ఈ ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు చదువు వైద్యం కోసం సుమారు ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది అని ఈ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడం అంత ఈజీ అయితే కాదు దీనికి రెండు రాష్ట్రాలు ఒప్పుకోవాలి అలాగే కేంద్రం కూడా నిర్ణయం తీసుకోవాలి పార్లమెంట్ ఆమోదం కూడా తప్పనిసరి ఆరున జరిగే సమావేశంలో ముఖ్యమంత్రులు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి